ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందన్న బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎవడ్రా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేదంటూ ఘాటుగా స్పందించారు రేవంత్ రెడ్డి. తమ ప్రభుత్వాన్ని పడగొడతామంటే ప్రజలు ఊరుకుంటారా అన్నారు. అసలు ప్రభుత్వాన్ని పడగొట్టి గ్రామాల్లో తిరగగలరా అంటూ రివర్స్ కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక కేసీఆర్ జన్మలో సీఎం కాదు కదా, మంత్రి కూడా కాలేరంటూ ఓ రేంజ్ లో కామెంట్ చేశారు. ముఖ్యమంత్రి అవుతాడు ఈ ప్రభుత్వాన్ని పడగొడతామని నీ అయ్యా ఎవడ్రా పడగొట్టేటోడు, పడగొడతారా? ఎవడు కొట్టేది? నేను అడుగుతున్నా, వేలాది మంది మా యువకులు ఇక్కడ ఉన్నారు, మీరందరు చూసుకుంటే ఊరుకుంటారా? పడగొడితే ఊర్లలోకి రాణిస్తారా? ఊర్లలో ఎవడన్నా ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న ఆలోచన చేస్తే మీ ఊర్లో యాప చెట్టుకు కోదండం వేసి కొట్టండి, లాగుల తొండలు ఇడవండి. ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, ప్రజలు ఆశీర్వదించిన ప్రభుత్వం, ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం. ఇది ప్రజా ప్రభుత్వం. ఆడ అనుకుంటుండు లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం కూలినట్టు ఈ ప్రభుత్వం కూలుతుందని. నీ అయ్యా నువ్వు దోపిడీకి పాల్పడ్డావు కాబట్టి ఆ కాళేశ్వరం గాలి వస్తే కొట్టుకుపోయింది. ఈ ప్రభుత్వం గాలి కాదు కదా, నీ ఖాందాన్ మొత్తం వచ్చినా బోర్ల బొక్కలు పండబెట్టి తొక్కుతాం. ఎవడా నీ ప్రభుత్వం పడుతుందనో, ఆరు నెలలకో మూడు నెలలకో కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని చెప్పిండు అంటే మూతి పండ్లు రాలుతాయని నేను చెప్పదలుచుకున్నా. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి రివర్స్ కౌంటర్ ఇచ్చారు. ఈ కామెంట్స్ ని మనం ఏ కోణంలో అర్థం చేసుకోవచ్చు? ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ స్పందించిందా? డీటెయిల్స్ ఏంటి? ఝాన్సీరాణి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి బహిరంగ సమావేశం అని చెప్పుకోవచ్చు. ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి దగ్గర, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి సభలో ఈరోజు బహిరంగ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వం ఏర్పడి దాదాపు 50 రోజుల తర్వాత ఒక మొట్టమొదటి సమావేశం. ఇది ఒక పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కూడా దీన్ని ఒక జనంలోకి వెళ్ళే కార్యక్రమంగా చూడవచ్చు. అయితే ప్రధానంగా జనంలోకి వెళ్ళిన మొదటి సమావేశంలోనే చాలా ఘాటుగా చాలా తీవ్రంగా రియాక్ట్ అయిన పరిస్థితి ఉంది. అయితే ఇటీవల కాలంలో బీఆర్ఎస్ నేతల నుంచి కూడా తరచుగా ప్రభుత్వం ఉంటుందా ఊడుతుందా అనేది కూడా కామెంట్స్ వస్తున్న పరిస్థితి ఉంది. అంటే అలవి కాని హామీలు ఇచ్చిండ్రు, కాంగ్రెస్ పార్టీ అమలు కాని హామీలు ఇచ్చింది కాబట్టి ప్రభుత్వం పడిపోయే ప్రమాదం ఉంటుంది, ప్రజలే తిరగబడతారంటూ కూడా చాలా వరకు కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న మంత్రి, మాజీ మంత్రి కేటీఆర్ కానీ, అదేవిధంగా చాలామంది ఎమ్మెల్యేలు కూడా ఈ అంశానికి సంబంధించి కామెంట్ చేస్తున్నారు. నిన్న స్వయంగా మాజీ సీఎం కేసీఆర్ కూడా నిన్న కొంతమంది ఎమ్మెల్యేలతోటి కానీ ఎమ్మెల్సీలతోటి కూడా స్వయంగా తన నివాసంలో భేటీ అయిన సందర్భంగా ఇదే అంశాన్ని కూడా ప్రస్తావించి చెప్పడం జరిగింది. ఇక కాంగ్రెస్ ట్రాప్లో ఎవరు పడకూడదు, కాంగ్రెస్ ట్రాప్లో పడినట్లయితే ఇబ్బందులు ఎదుర్కొంటారు, ఒకవేళ సీఎం దగ్గరికి ఏమైనా పనులకు వెళ్ళినా కూడా బదలాం చేస్తున్నారు తప్ప పనులు కావట్లేదు, అనవసరంగా మీరు ఎలాకండి బదలం కాకండి అనే ఒక ఇండికేషన్ ఇస్తూ ప్రభుత్వం ఎన్నాళ్ళు ఉంటుందో వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. ప్రభుత్వం ఎన్నో అంటే ఆరు నెలల ఎంత అనేది ఒక ఇండికేషన్ ఇస్తూ కూడా ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండే అవకాశం అంతే సందర్భం లేదంటూ కూడా చెప్పే సందర్భం అంటే చెప్పే విధంగా కూడా ఎమ్మెల్యేలతో చెప్పినట్టు కూడా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ చేసిన కామెంట్స్ కానీ, అదేవిధంగా మాజీ సీఎం కేసీఆర్ చేసిన కామెంట్స్ కానీ, అదేవిధంగా మాజీ మంత్రులు చేసిన కామెంట్స్, ఇవన్నీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరుసగా చేసిన కామెంట్స్ అంతా కూడా వైరల్ అవుతున్న పరిస్థితి ఉంది. చాలా వరకు కూడా వరుసగా ఇవే కామెంట్స్ చేస్తున్న నేపథ్యంలో వాటికి రియాక్ట్ అయ్యేందుకు ఈరోజు నేరుగా జనం మధ్యనే సీఎం రేవంత్ రెడ్డి రియాక్ట్ కావడం జరిగింది. ప్రభుత్వాన్ని పడగొడితే కనుక ఊర్లలో తరిమి కొడతారు, ముఖ్యంగా అసలు ఇక కేసీఆర్ మళ్ళీ సీఎం అయ్యే అవకాశమే లేదు అంటూ కూడా కామెంట్ చేయడం జరిగింది. ఆయన ఫామ్ హౌస్కు మాత్రమే ముఖ్యమంత్రి కాబోతారు తప్ప ఇంకా జీవితంలో జన్మలో మంత్రి కాలేదంటూ కూడా చాలా ర్యాష్గా మాట్లాడడం జరిగింది. ఎవడరా అంటూ కూడా తెలంగాణ స్లాంగ్లో అంటే తెలంగాణ ఊర్లలో మాట్లాడిన విధంగా కూడా మాట్లాడుతూ కూడా సేమ్ జనం వాయిస్లో స్పందించే ప్రయత్నం చేశారు. ఎవరైనా అలాంటి ఆలోచన చేసినా కూడా తిరగబడి కొడతారంటూ కూడా కామెంట్ చేశారు. సో మొత్తం మీద తెలంగాణ ప్రభుత్వం అంటే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని ఎవరైనా పడగొట్టే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదంటూ కూడా ఒక విధంగా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. మరోవైపు ప్రభుత్వానికి సంబంధించి అంటే ఒకవైపు అలాంటి కామెంట్స్ వస్తున్న నేపథ్యంలో మరోవైపు బీఆర్ఎస్కు సంబంధించిన వరుసగా ఎమ్మెల్యేలంతా కూడా సీఎంతో కలుస్తున్న పరిస్థితి. ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు నలుగురు కలవడం జరిగింది, అదేవిధంగా రంగారెడ్డి జిల్లాకు సంబంధించి రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా కలవడం జరిగింది. అట్లా ఎమ్మెల్యేలు వరుసగా కొంతమంది కలవడం, మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేత ప్రభుత్వ సలహాదారుగా ఉన్న షబ్బీర్ అలీ కూడా నిన్న కామారెడ్డిలో మాట్లాడుతూ చాలామంది బీఆర్ఎస్కు సంబంధించిన ఎమ్మెల్యేలు రావడానికి కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి క్యూ కడుతున్నారు కానీ పార్టీ అధిష్టానం చెప్పిన నేపథ్యంలో ఫిరాయింపులో ప్రోత్సహించట్లేకపోతున్నామంటూ కూడా ఆయన కామెంట్ చేయడం. ఇట్లా ఒక విధంగా తెలంగాణలో ఒక పొలిటికల్ హీట్ అయితే పెరుగుతూ ఉందని చెప్పుకోవచ్చు. లోక్సభ ఎన్నికల్లో ముందు ఇదంతా ఒక పొలిటికల్ హీట్ అయితే పెరుగుతూ ఉంది. ఒకవైపు బీఆర్ఎస్, మరోవైపు కాంగ్రెస్ పార్టీల మధ్య నేతల మధ్య పొలిటికల్ డైలాగ్ వారైతే కొనసాగుతుంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు, ఒకవైపు బీఆర్ఎస్ నేతలంతా
ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలి. త్వరలో లోక్సభ ఎన్నికలకు సంబంధించిన కోడ్ ఎలక్షన్ కూడా వస్తుంది కాబట్టి 100 రోజులలో ఏవైతే 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పారో ఆరు గ్యారంటీల అమలుకు సంబంధించి కూడా త్వరతగతిన దాన్ని కార్యరూపం దాల్చాలంటూ కూడా ఇప్పటికే డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. మాజీ మంత్రి హరీష్ రావు కానీ కేటీఆర్ కొంతమంది ఎమ్మెల్యేలు ఈరోజు కూడా కొంతమంది ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద గౌడ్ అట్లాంటి ఎమ్మెల్యేలు అంతా కూడా రియాక్ట్ అవుతున్న పరిస్థితి ఉంది. సో ఒకవైపు బీఆర్ఎస్ నుంచి ఒక ప్రెజర్ వస్తున్న నేపథ్యంలో కౌంటర్ అటాక్ చేయాలని వారిపైన కౌంటర్ అటాక్ చేసి ప్రభుత్వానికి సంబంధించి స్ట్రాంగ్గా ఉందని ఒక ఇండికేషన్ మెసేజ్ పంపించాలని ఒక ఆలోచనతోటి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్లో విధంగా మాట్లాడని చెప్పుకోవచ్చు. త్వరలో ముఖ్యంగా 100 రోజుల్లో ఏవైతే అమలు చేస్తామని గ్యారంటీ 6 గ్యారంటీస్ ఉన్నాయి వాటికి సంబంధించి కూడా వాటిని ఇంప్లిమెంట్ చేస్తామంటున్నారు. ముఖ్యంగా 200 విద్యుత్ యూనిట్లు ఏవైతే ఉన్నాయి వాటిని కానీ అదేవిధంగా 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకున్న త్వరలో వాటిని అమలు చేసేందుకు స్వయంగా ప్రియాంక గాంధీ ఇక్కడికి ఆహ్వానిస్తున్నాం అంటారు. సో మొత్తం మీద ఒకవైపు ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకుంటేనే పొలిటికల్ గా కూడా బీఆర్ఎస్ పైన ఒక పొలిటికల్ అటాక్ చేసిన కూడా మనం భావించాల్సి ఉంటుంది. జాన్సన్ రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.